ప్రతి ఒక్కరూ గోవులను పెంచాలనే ముఖ్య ఉద్దేశంతో గుడికో గోమాత కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి హిందూ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గుడికో గోమాత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, రమణ దీక్షితులు, తిరుమల తిరుపతి సలహాదారులు, ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ గోవులను పెంచాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ప్రారంభించామన్నారు. దాతలు కూడా ముందుకు వచ్చి టీటీడీ హిందూ ప్రచార పరిషత్ కి గోవులు అందజేయాలన్నారు. అనంతరం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ప్రతి ఆలయంలో ఒక గోవును ఖచ్చితంగా పూజించాలన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో తిరుమల నుంచి గోవులను తీసుకువచ్చి అమ్మవారికి ఇచ్చామని తెలిపారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా పీఠాధిపతి ఆధ్వర్యంలో ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాలలో గోవులను అందిస్తామన్నారు. భక్తులు గోవులను దానం చేయాలనుకునేవారు టీటీడీకి గోవులను దానం చేయాలని కోరారు. గోవు సంరక్షణకు నిమిత్తం ఆలయ అధికారులు పూర్తి బాధ్యత వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు, ఎమ్మెల్యే జోగి రమేష్, టీటీడీఈఓ జవహర్ రెడ్డి, జేఈఓ బసంత్ కుమార్, రమణ దీక్షితులు, దుర్గగుడి ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో సురేష్ బాబు తదితరులు ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు మా పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు సంకల్పించడం, దాన్ని ఈరోజు ఆచరణలో విజయవాడ అమ్మలగనమ్మ కనకదుర్గమ్మ వారికి ఈ యొక్క గోమాతను సమర్పించడం చాలా సంతోషం ఉంది. దీని కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఇచ్చేసిన పెద్దలు సుబ్బారెడ్డి గారికి, అదేవిధంగా జయవీ గారు, బసంత కుమార్ గారికి, సోదరు మల్లాది విష్ణు గారికి, జోగి రమేష్ గారికి, పైలా సోమినాయుడు గారికి, ఇక్కడికి ఇచ్చేసిన మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్కి అయ్యాక అనేక చక్కటి కార్యక్రమాలు చేపడుతున్నారు. దానిలో భాగంగానే ఈరోజు గుడికో గోమాత అని చెప్పని, ఏదైతే ప్రతి ఒక్కళ్ళు కూడా గోమాతను పూర్తి సంరక్షించే విధంగా ప్రతి ఒక్కళ్ళు గోవుల్ని పెంచాలని చెప్పిన ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు సంకల్పించడం జరిగింది. తప్పకుండా దీనికి ప్రతి ఒక్క దాతలు సహకరించాలి. అదేవిధంగా ఎవరైతే గోమాతను పెంచాలనుకున్నారో వారు కూడా కనుక వీళ్ళని టీటీడీ దేవస్థానం సంప్రదిస్తే వారికి విధమైన గోవని బహుకరించే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరం చెప్పి తెలియపరుచుకుంటూ, తప్పకుండా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పని, అదేవిధంగా దాతలు కూడా ముందుకొచ్చి టీటీడీ దేవస్థానానికి, అదేవిధంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్కి సహకరించి గోవులను విరివిగా అందించే విధంగా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ, మరొక్కసారి వైవి సుబ్బారెడ్డి గారికి ఇంత చక్కటి కార్యక్రమం చేపట్టినందుకు మరొక్కసారి నేను ఒక ధన్యవాదం తెలియపరచుకుని సెలవిస్తున్నాను. దగ్గర నుంచి గోవుని తీసుకొచ్చి మన కనకదుర్గమ్మ అమ్మవారికి ఇవ్వాలని స్వామివారి సంకల్పం మేరకు మేము ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో గోమాత అంటే తల్లితో సమానం, గోవును పూజిస్తే తల్లిని పూజించినట్టే. అందుకే ఈ సాంప్రదాయాన్ని దేశవ్యాప్తంగా ముందుకు తీసుకుపోదాం. ఇందాక మా జయవో గారు చెప్పినట్టు గో సంరక్షణ వల్ల ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతాయి. గోవును పూజించి గోవును పోషించటం వల్ల ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి వాటన్నిటికీ భక్తులకి ప్రజలకి మేలు జరిగే విధంగా ఈ కార్యక్రమం, బహుత్ కార్యక్రమం మన రాష్ట్రంలోనే కాకుండా రాబోయే రోజుల్లో వీలైనంత త్వరగా తెలంగాణ రాష్ట్రంలో, తమిళనాడు రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రంలో కూడా భక్తులకి ఈ సౌకర్యం ఏర్పాటు చేసే విధంగా అన్ని దేవాలయాల్లో, ఏ దేవాలయాలు కానీ ఎన్నోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా ఆథరైజ్డ్ దేవాలయాలు కానీ పీఠాధి